2000 నోట్లు మార్చుకోవడానికి ఇంకో వారం టైం ఇచ్చిండు పెద్ద బ్యాంకోళ్ళు. ఇంకా ఎవ్వల దగ్గర ఉన్నా 7వ తారీఖు వరకు బ్యాంకుకు పోయి మార్చుకోరి. ఇయాల్టి వార్తలకు పోయే ముందు హెడ్లైన్స్. కమ్మంలా రామారావు రాగం, ఓట్ల ప్రచారంలా ఇదో భాగం. ఊర్లకు వస్తే మర్లబడుతున్న పబ్లిక్, కారు ఎమ్మెల్యేలకు పరేషాన్. ఈ కాంగ్రెస్ పై డీకే పెత్తనం, ఎందుకో చెప్తాం ఇంతగణం. తమ్ముళ్ళు మోగించిండ్రు మోత, జగన్ సార్ దాటిండట గీత. ఇంట్లో దొరికినై 2 కోట్లు, తహసీల్దార్ గారి ఆమదానికి సప్పట్లు. ఇన్నెండ్ల రాజకీయ మొగెత్తు, ఈ కాంచి మొగెత్తు. ఏది మాట్లాడినా, ఏ హామీ ఇచ్చినా, ఎవ్వల్ను పొగిడినా, ఎవ్వల్ను దిట్టినా, ఎవ్వల్ను కలిసినా దానికో లెక్కుంటది. హౌ మల్లా, ఓట్లు ఓట్లు వస్తున్నాయి. కుల పెద్దల్ని కలుస్తారు, సంఘాల లీడర్లను కలుస్తారు, వాళ్ళ పెద్దలను కలుస్తారు. అట్లయితే 4 ఓట్లు ఎక్కువ పడతాయని పార్టీలు ఆపొచ్చనా? ఇప్పుడు మీరు చూడబోయేది సుత గసొంటి వార్తే అనుకోరాదు రీ. గౌరవ మంత్రి గారు బిజీగా ఉన్నారు. రామన్న దీవెనార్తులు తీసుకుండు మంత్రి అజయ్ అన్న. ఇగిప్పుడు ఎన్టీ రామారావు గొప్పతనం ఎట్లా సాటింపేసిండో ఇనుండ్రి. నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అందరినీ కూడా ఆదరించి పేదలను గుండెలో పెట్టుకున్న నాయకుడు. ఈడికే అయిపోలేదు లో. ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారు, గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పని ఈ రోజు వారి శిష్యుడు కేసీఆర్ గారికి అదృష్టం ఉంది, అవకాశం ఉంది. ఎన్టీ రామారావు ఆత్మకు శాంతి కావాలంటే ఏం చేయాలో ఎరికేనా? నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం, లేకుంటే లక్ష్మీ పార్వతి పెద్దమ్మ గురించో ఆలోచన చేశారు ఆయన. ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారు, వరుసగా 3 సార్లు గెలవలేకపోయారు. కానీ కేసీఆర్ గారికి తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే తన శిష్యుడికి మరి ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి గదన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ సార్ ను 3వ పారి ముఖ్యమంత్రిని చేస్తే 27 ఏళ్ల కిందట కాలం చేసిన అన్నగారి ఆత్మకు నిమ్మలమైతదట. గురువు గారు పెట్టిన పార్టీకి తెలంగాణలో అడ్రస్ లేకుండా చేసుడు గురుదక్షిణేమో మరి. పోనీ ఆంధ్రాల సైకిల్ ఆపతిలుంటే అయ్యో అంటారా అంటే పక్కింటి పంచాది మనకెందుకు అనే. అయితే కేటీఆర్ సార్ గిట్లంటుంటే హరీష్ రావు సార్ ఏమో పాపం ఇంత వయసులో ఆయన అరెస్ట్ చేసినారు, అది చాలా దురదృష్టకరం. ఈ వయసులో ఆయన చేయడం మంచిది కాదు. వరెవ్వా, ఒకటే పార్టీలా ఒకటే ముచ్చట మీద ఇద్దరు ముఖ్యమైన లీడర్లది చెరో మాట. కానీ రామన్న రోజుకో జిల్లా తిరుగుతుండు. రామారావు గొప్పతనం గురించి ఏడ చెప్పంది, ఈడనే ఎందుకు చెప్పిండు అంటారా? ఈ మీటింగ్ అయింది ఖమ్మంల మల్లా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనగానే మీకు ఎవరు యాదకొస్తారు? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు, అసెంబ్లీలో కాంగ్రెస్ పెబ్బ బట్టి విక్రమార్క సారు, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి సారు, ఎప్పుడో జగడం పెట్టే జగ్గారెడ్డి సారు, ఆపతిలు ఆదుకునే సీతక్కు, లేకుంటే పెద్దలు జానారెడ్డి గారు, ఇంకో లీడరో ఇంకో లీడరో గుర్తుకొస్తారు అంతే కదా. అయితే ఇప్పుడేం నడుస్తుందంటే గులాబీ బాస్ మీద గుస్సా ఉన్న మోత్పల్లి నరసింహులు గారు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలు ఉన్నాడట. మరి ఎవరిని కలవాలి, పిసిసి అధ్యక్షునో, సిఎల్పి లీడర్నో, తెలంగాణ ఇన్ఛార్జ్నో, లేదంటే ఢిల్లీకి పోయి పార్టీ పెద్దలనో? కానీ ఎవరిని కలిసిండో ఎరికేనా? బెంగళూరు పోయి కర్ణాటక చిన్న సీఎం డీకే శివకుమార్ సార్ ను. అవు మరి తెలంగాణ కాంగ్రెస్ ను డీల్ చేస్తుందే డీకే గారు. ఆడ కన్నడ లీడర్ ఓకే అంటేనే ఈడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. పొంగులేటి, జూపల్లి, తుమ్మల కూడా ఈసారి కలిసినాకనే కాంగ్రెస్ లో చేరిక అయ్యుండ్రు. షర్మిలక పార్టీని కలిపేసే చర్చలు మొత్తం బెంగళూరు నడిచినాకనే ఢిల్లీకి పోయినాయి. మొన్న సోనియా గాంధీ మేడం వచ్చి 6 గ్యారంటీ పథకాలు చెప్పింది కదా, అవి తయారు చేసుట్లా హైదరాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టించుట్లా కూడా ఈసారే ముఖ్యమైనడట. అగో తెలంగాణలో గిందర్ సీనియర్ లీడర్ ఉన్నారు, అందులో డజన్ మంది సీఎం క్యాండిడేట్లే, అయినా పక్క రాష్ట్రం లీడర్ గీడ పెత్తనం చేసుడేంది అంటారా? ఖతర్నాక్ పిలాన్లతోటి ఆడ పార్టీకి పతారా వేయించింది, బంపర్ మెజార్టీ తోటి గెలిపించింది శివకుమారుడే. మరి అదే టెక్నిక్ తోటి తెలంగాణలో కూడా రువర్డ్ చూపించాలని కుద్దు హైకమాండే ఇంత పవర్ ఇచ్చిందట. మళ్ళీ ఇవాళ గ్రూప్ అల్లదే ఇంకోలో తోటి వాడదాయే, అందరితోటి అతకం పథకం ఉంటాడు కాబట్టి ఈయనకు బరువు ఎత్తిరా అన్నట్టు. అందుకే పార్టీల షేరిక అయితానికి, టికెట్ల కోసానికి, కమిటీల పదవుల కోసానికి అందరు పోయి కలుస్తున్నారు. అంతేగాని ముందు లెక్క సీదా పార్టీ పెద్దలం కలుస్తామంటే నడవదుల్లో. కొంతమంది బడా బడా బాబులు దిగుతున్నారు, కర్ణాటకలో బాగా డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయంట. తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకు 100 కోట్ల రూపాయలు పంపిస్తా ఉన్నారంట. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా
అమ్ముడు పోయే అంగడి సరుకు కాదు నా తెలంగాణ అనే పరిస్థితి ఆ వాళ్ళందరికీ ఆ ఢిల్లీ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి తెలిసే విధంగా తీర్పునివ్వండి. హైదరాబాద్ కి వెళ్లి బెంగళూరు పోయి ఆడికి వెళ్లి ఢిల్లీకి పోవాలి. సారి చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినాక సారే పోయి ప్రచారం చేస్తాడేమో. పూసుకున్నారే పార్టీ గెలిస్తే తెలంగాణ సీఎం ని గిట్ల కర్ణాటక చిన్న సీఎం సెలెక్ట్ చేస్తాడు అయ్యంది. కానీ ఇది కర్ణాటక కాదు తెలంగాణ జర పైలం సారు. సారు నాకు గనక టికెట్ ఇస్తే లక్ష లక్ష మెజారిటీ తోటి పక్క గెలుస్తా. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడురి. అందరికంటే ఎక్కువ మెజారిటీ తోటి గెలిచి రాకుంటే నా పేరు పలానే కాదు. మా అన్నకి ఇట్లా టికెట్ ఇచ్చిండ్రు అనుకోర్రి, నా సామిరంగా ఓట్ల దెబ్బకు మిషన్ మొత్తుకోవాల్సిందే గ్యారంటీ అని అంటుంటే ఇంటాం. ఇవి కాకుండా ఓ కామన్ డైలాగ్ ను ఈసారి ఇట్లా చూపించిండో చూస్తారా అంటే సూపర్ అంటారు పక్క. ఈ బంగారు పల్లెని తీసుకున్నది దేనికోసం సారు? ఈ గోషామైల్ నుంచి గెలిచి ఈ బంగారు పల్లెంలో కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలన్నది నా కోరిక. ఇది నాకు టికెట్ ఇస్తే గెలుపుని బంగారు పల్లెంలో తీసుకొస్తానని గిన్నంగా నీకు ఈసారి నిజంగానే బంగారు గిన్నెనే చేపించుండు. పేరు గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఇంతకు సార్ టికెట్ అడుగుతున్నది ఏడనో ఎరికేనా గోషమాల అంటే రాజాసింగ్ భయ్య మీద పోటీకి సై అంటుండ అన్నట్టు. ఈ టికెట్ ను కేసీఆర్ సార్ పెండింగ్ లో పెడితే లేలే కానీ ఇరి పక్కా గెలుస్తా అని 11 లక్షలు పెట్టి బంగారు గిన్నె తయారు చేపించిండట. ఒకవేళ టికెట్ రాకుంటే దీన్ని ఏం చేస్తాడు? గోషమాల కాడ గిట్లుంటే పటాన్ చెరువులో పాదయాత్ర చేసిరు నీలం మదన్న అభిమానులు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే లేలే మా బీసీ బిడ్డకే ఇయ్యాలని జంగు నడిపిస్తున్నారు నెల రోజుల కాంచెల్లి. 115 టికెట్లలో ముద్రాజులకు ఒక్కటి కూడా ఇయ్యలే కాబట్టి మదన్నకి ఇయ్యాలనేది మనోళ్ళ డిమాండ్. కేసీఆర్ సార్ కి మరోసారి పునరాలోచన చేసి ఈ బిడ్డకు ఈ బహుజన బిడ్డకు ఈ బీసీ బిడ్డకు పటాన్చెరు టికెట్ ఇయ్యాలని. ఇన్ని రోజులు హైదరాబాద్ నుండి రాజకీయం నడిపిన పల్లా సారు ఇక జనగామలు అడ్డబెట్టిండు. సోషల్ మీడియా కార్యకర్తల మీటింగ్ కాని వచ్చి గ్యారంటీగా టికెట్ నాకే అని ప్రచారం చేసుకున్నాడు. వీడికి ముత్తిరెడ్డి సార్ రాలేదు కాబట్టి జనగామ టికెట్ జగడం ఇంకిత బిర్రుగైనట్టే. ఎమ్మెల్యే గారిని కాదని కాన్ఫిడెన్స్ లో అడుగు పెట్టకూడదు. మంత్రులతో పాటు పార్టీ ధిక్కరణ మంచిది కాదు. పార్టీకి ఈ ఎన్నికల సమయం అసలే మంచిది కాదు. చూడాలి మరి టికెట్ వచ్చిన వాళ్ళు ఎందరు బంగారు పల్లెంలో గెలుపుని తీసుకొచ్చి అధ్యక్షుల వారికి ఇస్తారు. ఈ తాపకు ఎట్లుంటుండొచ్చు? కేసీఆర్ సారు మూడోపారి ముఖ్యమంత్రి అవుతాడా లేదంటే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తారా? బీజపోల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందంటవా లేదంటే 6 గ్యారంటీలకు మెచ్చి షే గుర్తుకు జై కొడతారా? హిగో ఇట్లున్నాయట ఊర్లలో ముచ్చట్లు. నవంబర్ ఆఖర్లా లేదంటే డిసెంబర్లోనే ఓట్లు వస్తాయని తేలింది కాబట్టి పబ్లిక్ స్థా ఓట్లకు తయారవుతున్నారు. గిసొంటి టైంలా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని సార్ వస్తే ఎట్లుంటది? రైట్, ప్రధానమంత్రి సార్ మీటింగ్ కు రెడైంది పాలమూరు. మధ్యాహ్నం 1:30కు ఢిల్లీకి వెళ్లి సీదా హైదరాబాద్ వస్తాడు. ఆడ గాలి మోటార్ కి మహబూబ్ నగర్ లో దిగుతాడు మోడీ సారు. కాచిగూడకి వెళ్లి రాయచూర్ రైల్వే సర్వీస్ లైన్, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్ లైన్లు ఇట్లా వరుస పెట్టి 13,545 కోట్ల పనులకు శంకుబండలు ఓపెనింగ్లున్నాయి. అటెన్క పబ్లిక్ మీటింగ్, 60 ఎకరాల జాగల జోరుగా చేస్తున్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేసినందుకు ఓపెన్ టాప్ జీప్ ఎక్కిచ్చి జేజేలు వలుక్కుంటూ వెళ్ళకని చెప్తారట అక్కలు. తక్కువ 2 లక్షల మందిని దోలుకొస్తారు మీటింగ్ కు. అయితే ఇచ్చిన హామీలు తీర్చకుంటూ ఎట్లొస్తాడని గులాబీ పార్టీ వాళ్ళు గుసాయిస్తున్నారు. రేపు ఏ ప్లేస్ ల నుంచి మాట్లాడుతున్నాడో అదే ప్లేస్ లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి మాట్లాడి ఆ హామీ నెరవేర్చకుండా మళ్ళీ అదే వేదిక మీద ఏ ముఖం పెట్టుకుని ఆ గడ్డ మీద ఈ మైనార్ గడ్డ మీద కాలు పెడతాడు ప్రశ్నిస్తా ఉన్నా. ఏహే ప్రధానమంత్రి సార్ వస్తే మీటింగ్ కే రారు, ఏం కావాలనో అడిగారు గానీ ఉత్తగనే గాయగాయి చేస్తున్నారు అని బీజేపీ లీడర్లు గరం అవుతున్నారు. ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తే రానటువంటి ఏకైక దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని చేస్తారు. ఈ ముచ్చటి ఇట్లుంటే పాలమూరు పాత మంత్రి అప్పట్లో ఎన్టీ రామారావు నోడించిన చిత్తరంజన్ దాస్ సారు, పట్నం పాత మంత్రి కృష్ణయాదవ్ సార్లు కమలం కండువా కప్పుకున్నారు. అయితే రామగుండం పాత ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సార్ ఇయాలనే బీజేపీకి రాజీనామా పెట్టిండు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులా ఇవాళ లోకేష్ బాబుకు సుతా సిఐడి నోటీసులు అందినాయి. సారు ఢిల్లీలుంటే ఆడిపోయి మరీ నోటీసులు ఇచ్చిండ్రు. 4 తారీఖు నాడు ఎంక్వైరీకి వచ్చినాక ఏమైతుందో మరి. ఈ ముచ్చట ఇట్లుంటే బాబు గారి అరెస్టుకు వ్యతిరేకంగా ఆంధ్రలా ఈ కార్యం నడిచింది. ఇవాళ
పీకేలు ఊదుడు, గిన్నెలు గొట్టుడు, బండ్ల హారన్లు మోగిచ్చుడు, అందరిదిదే కథ. రాత్రి 7 గంటలకెళ్లి 5 నిమిషాలు ఆంధ్రలా మూత మోగించిండ్రు టీడీపీ లీడర్లు, కార్యకర్తలు. నాయన కోసం దిల్లీలా లోకేష్ బాబు గిట్ల గంట కొడితే, మామ కోసం బ్రాహ్మణి మేడం కీస్పిట్ట ఊది డమరుక ఊపి డోల్ కొట్టింది. ఇక పెనిమిటి కోసం భువనేశ్వర్ మేడం సుతా డోల్ దంచింది జరసేపు. మా చంద్రల్ సార్ ను దొంగ కేసులా ఇరికిచ్చిండ్రు, బయటికి రాకుండా కుట్రలు చేస్తుండ్రని ఇలా ఈ కార్యం పెట్టుకున్నారన్నట్టు. దీనికి మూత మోగిద్దాం అని పేరు పెడితే ఆంధ్ర అంతటా మూత మోగించిండ్రు టీడీపీ అభిమానులు. అప్పట్లా కరోనా టైంలా గిన్నెలు, బోళ్లు, డోళ్లు కొట్టినట్టే ఉన్నది కదా. అభిమాన లీడర్ కోసం ఇదో ఎరైటి నిరసన అన్నట్టు. ఏ గెలిస్తే అయిపోయే, ఇంటికొచ్చి ఎవరన్నా అడిగేది ఉందా, ఏదైనా పని ఉంటే చిన్నగా మెల్లగా వేస్తామాయే అని పురుసత్తు వేసుకున్నారు ఇన్నేండ్లు. అప్పుడో ఇప్పుడు మీటింగ్లు పెట్టి 4 మాటలు మాట్లాడొస్తే ఒడిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే హీగేముంది, ఓటర్ దేవుళ్ళు యాదికి వస్తున్నారు. అది వేసినాం, ఇది వేసినాం, ఇంకేం కావాలన్నా వేస్తామని ఊర్లో పొంటొస్తున్నారు ఎమ్మెల్యేలు. చూద్దాం పారి మరి పబ్లిక్ ఎట్లా వెల్కమ్ చెప్తున్నారో. శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, డెవలప్మెంట్ స్పీచ్లు తోటి మంత్రుల మీటింగ్లు మంచిగానే నడుస్తున్నాయి, కానీ పబ్లిక్ మంచి కాక మీద ఉన్నారు. ఇల్లు కట్టుకోటానికి ఇచ్చే 3.5 లక్షల గృహలక్ష్మి పథకం పైకము మాకెందుకు ఇయ్యారని సూర్యాపేట జిల్లా కొత్త తండాల జంగుసురు వేసి రమ్మలక్కలు. అగో చెట్లు నరకొచ్చి రోడ్ల మీద వేస్తే 7 బండ్లు అన్నీ ఆగినాయి. ఉండటానికి ఇల్లు గతిలేవు కానీ మీ ఫోటోలు పెట్టుకోవాలన్నా, ఫోటోలు అని ఎట్లా వల్ల కొడుతున్నారు. ఆలేరు నియోజకవర్గంలో నర్సాపూర్ కు ఎమ్మెల్యే సునీతక్క పోతే ఇన్నేళ్ళకి ఇప్పుడు యాదికి వచ్చినామని మలరబడ్డారు ఊరోళ్ళంతా. పరకాల నియోజకవర్గం వరికోల్ల ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి గారు మీటింగ్ పెడితే మాకు ఇల్లు కట్టియలేదు, పింఛన్లు రాలేదు, ఊరికి ఏం చేయలేదని లొల్లి పెట్టిరు పబ్లిక్ అంతా. ఏం చేయలేదని ఊరోళ్ళు అంటుంటే ఎక్కువ చేసినందుకే ఎక్కువ చేస్తున్నారని ఎమ్మెల్యే గారు అనబట్టే. ఇక ఇటు చూడండి, నిజామాబాద్ జిల్లా మంచిపల్లెల మా ఊరికి ఎమ్మెల్యే గారు రావద్దని బాజాబ్తో పోస్టర్లు అంటూ పెట్టిరు ఇండ్ల మీద. ప్రాజెక్టు ఏ వాటికే నష్టమవుతుందని ఏం లెక్కలు ఓట్లాడుతుంటే పట్టించుకోలేదు, కానీ ఓట్ల కోసం వస్తున్నారని గర్వం మీద ఉన్నారు పబ్లిక్. యాదాద్రి జిల్లా ముత్తిరెడ్డిగూడానికి బీఆర్ఎస్ లీడర్లు వస్తే దళితులంతా రౌండప్ చేసిరు దళిత బంధు కోసానికి. ఏమేమి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, దేశంలో ఇంకెవ్వరు ఇస్తలేరని గులాబీ పార్టీలు గొప్పగా చెప్తుంటే, లేలేమా పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు శాఖ వస్తలేదని సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ స్టేషన్ కాడ నిరసన చేసిరు రైతులు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్ టైంలో కూడా మోసం చేసి పైన ఉన్న మంత్రులు అందరు ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము 24 గంటలు ఎక్కడ ఇస్తున్నా ఒకసారి మా పొలాల కాడ చూసి చేద్దాం అని చెప్పమండి. ఇప్పుడే గిట్లున్నదంటే ఇంకో 4 గొద్దులు అయితే లీడర్ అంతా ఉల్రప్పుకుంటే వస్తారు, మాకు అది రాలేదు, మాకు ఇది అందలేదని అప్పుడు ఇంకెట్లుంటదో పో. ఆ మర్యాదలు, ఆ పలకరింపులు, హబ్బా సూచనలకైతే 2 కండ్లు సాలకుండొచ్చు. సీఎం సారే గేటు కాడ నిలబడి ఎదుర్కొనుడు, దగ్గరుండి గుడి, మసీదు, చర్చి ఓపెనింగ్ చేపించుడు, పక్కపక్కకే కూర్చొని ముచ్చట పెట్టుడు, సెక్రటేరియట్ అంతా తిప్పి చూపించుడు, మళ్ళా కారు దగ్గరకు వచ్చి సాగనంపుడు. ఇక గవర్నర్కు, సర్కార్కు, పంచాయతీలన్నీ ఒడిచినట్టే అనుకుంటే ఎవ్వరు తగ్గుతలేరు. సమజైందా గవర్నర్ మేడం ఏమన్నదో, మీద రాలేసాటి తోటి ఇల్లు కట్టుకుంటుందట, కొడితే ఆ నెత్తురే ఇంకా అనుకుని చరిత్ర రాసుకుంటుందట. ఎవల గురించి అంటుందో ఇరికే కదా, ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు పంపిస్తే గవర్నర్ కోటాలో లీడర్ అని ఎట్లా సెలెక్ట్ చేస్తారు, నేను ఫైల్ మీద సంతకం పెట్టను అన్నందుకు గవర్నర్ అయ్యేదాకా మీరు కూడా ఒక పార్టీ లీడరే అని రామన్న ఎడ్డిచ్చేయండు, నేను వచ్చేదాకా తెలంగాణలో మహిళా మంత్రులే లేకుండే నాకు ప్రోటోకాల్ కూడా ఇస్తలేరు అనుకొచ్చింది. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ అయినందుకు మన రాజ్భవన్ లో సంబురాలు చేసిండ్రు, అదే మీటింగ్ లో గవర్నమెంట్ కు సూటి పెట్టింది అన్నట్టు గవర్నర్ మేడము. ఇక అటుకెళ్ళి గులాబీ పార్టీ వాళ్ళు ఏమంటారో చూడాలి. ఏ ఎవ్వరికి చెప్పని గానీ మీ ఇంట్లో ఎంత పైకం ఉండొచ్చబ్బా, ఫోన్ల కాదుల్లో ఇంట్లో ఇంట్లో 10,000, 50,000, 1,00,000, 2,00,000 సరే సరే 5 లక్షలు ఉన్నాయా, 190 మంది అంత లేదు అంటురులే. అయితే ఇటు చూడురు మరి తెరుస్తుండ్రు చూద్దాం ఏమున్నాయో.
అబ్బెర కొడుకు నోట్ల కట్టలు బిండలు కట్టి ముద్దుగా జమాయించి పెట్టిండ్రు పెట్టెలా. అరే బ్యాంకులు కావచ్చు తాళం చేయబోయిందేమో అనుకున్నారు. గీ తహసీల్దార్ గారి ఇంట్లో ఏసీ బోళ్ళు పట్టుకున్న పైకం ఇదంతా. ఇల్లంతా పుణుకులాడితే 2 కోట్ల రూపాయలు దొరికినాయి. సారు పేరు మహేందర్ రెడ్డి, ఉండేది హైదరాబాద్ హస్తినాపురంలా, డ్యూటీ చేసేదేమో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ ఆఫీస్లా. అట్లాని ఇవాళేం లంచం ముట్టుకోలే, కానీ ఆందానికి మించిన ఆస్తులు గూడేసిండని ఏసీ బోళ్ళకు మతలా పందింది. ఒక్క పారే అటు ఆఫీస్లా ఇటు ఇండ్లల్లో చెకింగ్లు చేస్తే బొచ్చెడు పైకం బంగారం భూమి జాగల కాగితాలు బయటపడ్డాయి. తహసీల్దార్ గారికి వచ్చే జీతం ఎంత, సారేనికేసింది ఎంత అని లెక్కలు తీస్తున్నారు ఏసీబీ ఆఫీసర్లు. అయినా ఎంతో టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలా ఇంకా ఎనకట్లెక్క గీ పెట్టెల దాసుకుంటే ఎట్లా సారు? నవరాత్రులు గొలుసుకొని బొజ్జ గణపయ్యకు బాయ్ బాయ్ చెప్పినం. మంచిగా రథాలు ముస్తాబ్ చేసి గణపతులను ఊసుండబెట్టి డప్పు సప్పుళ్ళు తీన్మార్ దరువుల నడుమ ఆడుకుంటా పాడుకుంటా ట్యాంక్ బండుకు తీసుకొచ్చినాం. అద్దమ్మ రాత్రి శోభయాత్ర చాలైతే తెల్లారి పొద్ముఖంగా వడ్డ విగ్రహాలు. 2 రోజుల సంధి ఇరాం లేకుండా కష్టపడితే మొత్తానికి నిమజ్జనం అయితే ఒడిచింది. ఓ పారి చూద్దాం పాండ్రి ట్యాంక్ బండ్ కాడ ఎట్లెట్లున్నదో. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు గిట్లున్నాడు. విగ్రహం పూరాగా మునగలే కాబట్టి కరగలేదన్నట్టు. తువ్వ పంట పోయేటోళ్ళంతా ట్యాంక్ బండ్ కాడ ఆగి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇగిటు చూడుండ్రి హుస్సేన్ సాగర్లో ఎటు చూడు విగ్రహాలే, శెత్తాశేదారంతో నిండిపోయింది. నీళ్లలో కరగని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసి ఒడ్డుకేస్తున్నారు. విగ్రహాలకు పెట్టిన షీకులు ఇన్ప ఫ్రేములు కటింగ్ చేసి తీస్తుంటే పెద్ద డిసిఎంఏ నిండింది. తట్టలతో నెత్తిపోస్తున్న శెత్తకైతే లెక్కే లేదు. పూలదండలు పేపర్ ప్లేట్లు పత్రి శితం పడ్డే, సఫాయోళ్ళు క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు. మేము వచ్చి చాలా రోజులు మన ఇనాకల వాడు కడి చేస్తున్నాం. ట్యాంక్ బండ్ మీద కూడా ఉన్నారు ఊడ్చేటోళ్ళు తీసేటోళ్ళు తీసి ఒడికేసేటోళ్ళు. పట్నం అంతటా కలిపి 90,000 మీద విగ్రహాలు నిమజ్జనం అయితే ట్యాంక్ బండ్లనే 25,000 వేసిండట. మరి 10,000 టన్నుల చెత్త వెళ్తదని అంచనా వేసిండ్రు. ఎట్లా లేదన్నా క్లీనింగ్ చేస్తానికి ఇంకో 10 రోజులు పట్టొచ్చునట. దందాలు చేస్తోళ్లకు ఓ నెల కలిసి వస్తుంది, ఓ నెల లాస్ వస్తుంది, ఇంకో నెల పెట్టిన పెట్టుబడికి వచ్చిన ఆమదానికి సరిపోతుంది. ఏడాది మొత్తం లెక్కలు చూసుకుంటే ఏదో ఒక నెల ఎక్కువ ఆమదాని రావచ్చు. గది మనోళ్లకు లక్కీ నెల అనుకుంటారు. ఆ నెలను అస్సలు మరవరు. మళ్ళొచ్చే ఏడు కూడా ఇట్లనే కలిసి రావాలే దేవుడా అని మొక్కుకుంటారు. సేమ్ అట్లనే గవర్నమెంట్ వాళ్ళకు కూడా పోయిన నెల 1,000 కోట్లు గుమ్మరిచ్చింది. ఆగస్ట్ నెలలో మీ ఆమదాని ఎంత పెరిగిందిలా, ఏం పెరుగుతుంది ఎప్పుడంతే అంటూరులే. కానీ సర్కారు వాళ్ళకి గల్ల పెట్టి అలుగు పోసింది. ఒకటే నెలలో 31,612 కోట్లు కమాయించిండ్రు, అంటే రోజుకు 1,000 కోట్లకు మీదనే. ట్యాక్స్ లేని ఆమదాని 12,000 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ లీజ్ కి ఇస్తే 7,000 కోట్లు, సిటీసీ వారు భూములు అమ్మితే 4,000 కోట్లు, వైన్స్ల టెండర్ల మీద 2,600 కోట్లు, మందు దందా మీద 2,000 కోట్లు, సెంటర్ వాళ్ళు పంపిన 1,000 కోట్లు, పైసలే పైసలు. ఆమదాని ఖర్చుల లెక్కలు చూసే కాగ సంఘమే చెప్పింది కూద్దు. 5 నెలల్లో 99,000 కోట్లు వస్తే ఆగస్టులోనే 31,000 కోట్లు అంటే చూడు రెట్లున్నదో. అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పాత పథకాలకు కొత్త పథకాలకు ఖర్చులకు పైకం సూత్రాయించి పెడుతుర్రు అన్నట్టు. ఈ 4 ఏళ్ళు పెట్టిన ఖర్చు ఒకేత్తు, ఇప్పుడు పెట్టేది ఒకేత్తాయి. ఇంత పైకం వచ్చినా అదే ఆగస్టులో 5,500 కోట్లు అప్పు తెచ్చుడైతే తప్పలేదు. ఓట్ల ముంగట పాత ముచ్చట్నే మళ్ళీ పరి కొత్తగా చెప్పుకోవాలి. రాష్ట్రం వచ్చిన కొత్తలో తెలంగాణ అప్పు 70,000 కోట్లు, బంగారు తెలంగాణ పేరు మీద 9 నెలల్లో అప్ప 5,00,000 కోట్లకు పెరిగింది. తెలంగాణ అన్నిట్లల్లో నెంబర్ 1 అని గొప్పగా చెప్తున్నారు కదా, మరి అప్పుల్లో వెనుక పడితే ఎట్లా అని ఇంట్లో కూడా 1 చేస్తట్టున్నారు పో. అక్క ఏం కూర వండినో? కూరగాయలు ఏం లేకుండే ఇప్పుడే ఇంత పప్పు నాన పోసిన. నువ్వు షెల్లే, ఇలా శనారం కదా, మా ఇంట్లో కూడా గదే. అరే రామక్కోళ్ళ ఇంటికి పోయి ఓ గిలాసడు వట్కరాపో, సామాన్ తెప్పించినాక ఇద్దాం గాని. మమ్మీ మమ్మీ ఇలా పప్పు షేర్ చేయరాదు, తినబుద్ధి అవుతుంది. ఇగో ఇట్లుంటుంది ఇండ్లల్లా, తిననోళ్ళు ఇష్టపడనోళ్ళు అసలు ఉండరుగాక ఉండరు. అయితే ఇక పొయ్యి మీద కందిపప్పు ఉడుకుడు కష్టమే ఉన్నది పో. కిలో 200 దాటింది మరి, పోయినేడు ఇదే టైంలా కిలో 100 లోపే, ఇప్పుడు 200 అయిందన్నట్టు. 1/2 కిలో కొనాలన్నా 50 రూపాయలు, రేపు ఇంకింత పెరుగొచ్చునట. గింతగణం ఎందుకు పీరమైందంటే మన తానా ఈ తాపకు పంట తక్కువేసిండ్రు. బయట దేశాలకెళ్ళి తెప్పిద్దామా అంటే 105 రూపాయల ట్యాక్స్ పడుతుండే వరకు వ్యాపారులకు లాస్ వస్తుందట.
హీగేముంది మార్కెట్ల మాల్ తక్కువయ్యి అందకుండా ఉరుకుతుంది. ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు పప్పొండని ఇల్లుండది. నెలల 4-5 సార్లు ఆరానికి ఒక్కసారైనా తినాల్సిందే. ఇంట్లో కూరగాయలు ఏం లేకుంటే ఎమ్మటే డబ్బాలకెళ్ళి ఓ గిలాస పోసి నానబెడతారు అక్కలు. ఏ చిన్న కార్యమైనా ఏ దావతైనా ముఖకూరల కంటే ముందు ఇదే పొయ్యి మీదకెక్కుతుంది. కమ్మగా టమాటాలేసి వండుకోవాలనన్నా సాంబార్ పెట్టుకోవాలనన్నా ఇది లేనిది నడవదాయే. ఇంట్లో నలుగురున్న కాడ ఏ కూర వండినా సదరలేం గాని పప్పు వండితే పక్క 2 పూటలు రావాల్సిందే. ఓ ముద్ద ఎక్కువ తింటారు కూడా. నెల నెల కిరాణా సామాన్ రాసే లిస్టులా ఫస్ట్ ఉండేది ఇదే. బ్యాచిలర్లు కర్రీ పాయింట్లకు పోయినరా అంటే ఇంత పప్పే కట్టుకొస్తారు ఎక్కువ మటుకు. హోటల్లా ఎన్ని కూరలు వండినా పప్పులేంది నడవది. ఏందో ఏమో పోన్రి, ఓ దిక్కు బియ్యం రేట్లు పెరగబట్టే, ఇటు ఉప్పు పప్పులు కూరగాయల రేట్లు పెరంగావట్టే, తుర్తిగా ఒక పూట భోజనం చేయాలన్నా కష్టకాలమే వచ్చింది. ఇక ఇలా ఇయాల్టి తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.